हाय फ्रेंड्स वेलकम टू नित्यास किचन रेसिपी गुत्ती वंकाय अंडी गुत्ती वंकाय करी एला प्रिपेर चेयालो तेलुसुकुंदामु इदी चाला बागुंटुंदी ओकसारी ई विधंगा ट्राई चेसि चूडंडी चाला टेस्टीगा कुदुरुतुंदी मुंदुगा पाव किलो वंकायलु तीसुकोनी ई विधंगा कट चेसि साल्ट वेसिन वाटर लो वेसुकोवाली ఉప్పు నీళ్ళలో వేయడం వలన వంకాయలు నల్లబడకుండా ఉంటాయి ఇప్పుడు స్టవ్ పైన ఒక pan తీసుకొని ఒక టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత మూడు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క నాలుగైదు ఇలాచీలు వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా ఎండు కొబ్బరి వేసుకోవాలి దీనిలో ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వేయించుకుందాము జీలకర్ర వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకొని వేయించుకోవాలి చూడండి మసాలాలు చక్కగా వేగాయి కదా వీటిని మిక్సీ జార్ లోకి తీసుకుందాము ఇప్పుడు ఇదే pan లో నేను 7-8 తీసుకున్నానండి ఎండు మిరపకాయలు మీ రుచికి సరిపడా తీసుకోండి ఈ విధంగా ఎండు మిరపకాయలు కొద్దిగా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ మెంతులు కూడా వేసుకొని వేయించుకోండి మీరు అన్ని కలిపి వేయించుకున్నా సరిపోతుంది చూడండి ఇవి చల్లారాయి కదా వీటిని మిక్స్ చేసుకుందాము ఈ విధంగా కాస్త కచ్చపచ్చగా పొడి చేసుకున్న తర్వాత దీనిలో 5-6 వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా అల్లం సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు అలాగే నానబెట్టుకున్నటువంటి చింతపండు 1 టీ స్పూన్ salt వేసుకొని మెత్తన పేస్ట్ లాగా చేసుకోవాలి మీరు మిక్స్ చేసుకునేటప్పుడు మనం చింతపండు నానబెట్టగా వచ్చిన రసం ఉంటుంది కదా రసం వేసుకొని మిక్స్ చేసుకోండి ఈ విధంగా మెత్తన పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాము చూడండి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయలను ఒక ప్లేట్ లోకి తీసుకుందాము ఇప్పుడు మనం మిక్సీ చేసినటువంటి పేస్ట్ ని వంకాయల్లో నెమ్మదిగా ఈ విధంగా పెట్టేసుకోవాలి వంకాయలు కట్ చేసేటప్పుడు మరీ కింది వరకు కట్ చేయకూడదండి మధ్య కంటే కాస్త కింది వరకు కట్ చేయాలి పూర్తిగా కింది తొడిమే వరకు కట్ చేయకూడదు మనము కర్రీ ఫ్రై చేసేటప్పుడు వంకాయ వప్పులు ఊడిపోతాయి కొందరికి వంకాయలో స్టఫింగ్ ఫుల్ గా ఉంటే ఇష్టం ఉంటుంది కొందరికేమో కొద్దిగా ఉంటే నచ్చుతుంది మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా స్టఫ్ చేసుకోండి ఇప్పుడు మిగిలిన వంకాయలన్నీ స్టఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము స్టవ్ పైన ఒక pan తీసుకొని 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు 1 టీ స్పూన్ పచ్చ శనగపప్పు అలాగే 1 టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత 4-5 పచ్చిమిర్చిని ఈ విధంగా చీలికల్లాగా చేసుకొని వేసుకోండి అలాగే 2 రెమ్మల కరివేపాకు వేసుకొని వేపుకోవాలి కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేపుకోవాలి ఇప్పుడు దీనిలో మనం ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయలను కూడా వేసుకుందాము ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో 3-4 నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి 3-4 నిమిషాల తర్వాత మూత తీసి ఇంకో పక్క టర్న్ చేసి మళ్ళీ ఒక 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకుందాము చూడండి చక్కగా మగ్గాయి కదా వంకాయలు ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే మనకు స్టఫ్ చేయగా మిగిలిన మసాలా ఉంది కదా మసాలా పేస్ట్ కూడా వేసుకుందాము అదే విధంగా ఒక గ్లాసు వాటర్ కూడా వేసుకోవాలి మీకు గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే ఇంకా కొన్ని వాటర్ ఎక్కువ వేసుకోండి ఈ విధంగా నెమ్మదిగా సెట్ చేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో 5-6 నిమిషాలు ఉడకనివ్వాలి మీరు మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలండి లేదంటే మసాలా అడగంటుకుంటుంది ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు
మళ్ళీ మూత పెట్టుకొని ఇంకో 3-4 నిమిషాలు ఉడికించుకుందాము. చూడండి వంకాయ చక్కగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీరకు కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, అలాగే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మన నిత్యాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.